గుడ్ ఈవినింగ్, విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. అక్క చెల్లెమ్మలతో వెట్టి చాకరి చేయించడం తగునా? సీఎం జగన్మోహన్ రెడ్డిని షూటిగా ప్రశ్నించిన మధ్యాహ్న భోజన పథక కార్మికులు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను పటిష్టంగా అమలు చేసి న్యాయవాదులను రక్షించండి. న్యాయవాది విఠల్ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. వృద్ధురాలి హతమార్చిన వాలంటీర్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కార్మికులను గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలంటూ భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయారామాదేవి డిమాండ్ చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామాదేవి మాట్లాడుతూ యూనిఫామ్ అందించాలని, బీమా పథకాలను అమలు చేయాలని, కనీస వేతనం 10,000 రూపాయలు అందించాలని కోరారు. పాదయాత్రలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వేడుకున్నారు. అక్క చెల్లెమ్మలను పెట్టి చాకరి చేయించిన ఘనమైన సీఎం జగన్ అంటూ విమర్శించారు. ప్రమాద బీమా సౌకర్యం మధ్యాహ్న భోజన పథక కార్మికులందరికీ వర్తింప చేయాలి. ప్రమాదంలో చనిపోతే ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. మనం పనిచేస్తే 10 నెలలకే వేతనాలు ఇస్తారు, మిగతా 2 నెలల్లో వేతనం ఎగ్గొట్టేస్తారు. మరి టీచర్లకి ఏమో 12 నెలలు వేతనం ఇస్తారు, మనకేం 10 నెలల్లో వేతనం ఇస్తారు? కాబట్టి 12 నెలలు వేతనం ఇవ్వాలి అనేసి మనం డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ వేధింపులు, ఈరోజు 12 నెలల వేతనం ఇవ్వాలనేసి న్యాయమైంది. ఈరోజు స్కూల్లో ఉంటే మనం పనిచేస్తాం, మధ్యాహ్న భోజనం ఆ పిల్లలకి పెడతాం. ఎండాకాలంలో కూడా మీరు పిల్లలకి డ్రై రేషన్ ఇవ్వాలి అంటే ఇంటింటికి తిరిగి డ్రై రేషన్ ఇచ్చాం మనం కరోనా టైంలో కానీ, సమ్మర్ హాలిడేస్ లో టైంలో కానీ. మరి 12 నెలల వేతనం మనకెందుకు అమలు చేయట్లేదు? కాబట్టి 12 నెలల వేతనం అమలు చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, హిమాచల్ ప్రదేశ్ కోర్టు, హైకోర్టు అక్కడ 12 నెలల వేతనం ఇవ్వాలి అని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 12 నెలలు వేతనం ఇవ్వాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. గుర్తింపు కార్డులు ఇవ్వాలి అంటున్నాం. ఎందుకు ఇవ్వాలంటున్నాం? రాజకీయ వేధింపులు ఎక్కువ అయిపోయినాయి మన మీద, అవునా కదా? వచ్చేటటువంటి 3,000 రూపాయల వేతనంకి ప్రతి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఆ రాజకీయ పార్టీ నాయకులు, ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మా పార్టీ నాయకులకి పెట్టుకుంటాం, ఇది ఒక ఉపాధి అయిపోయింది. ఈరోజు 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వాళ్ళని తొలగింపు చేసి రాజకీయ వేధింపులతో కక్ష సాధింపుతో ఇంటికి పంపించేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళని పెట్టుకుంటాం అనే విధంగా ఈరోజు రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. జిల్లా కలెక్టరేట్ లో జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా 102 ఫిర్యాదులు వందాయని జిల్లా జాయింట్ కలెక్టర్ విశ్వనాథం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా వచ్చిన ఫిర్యాదులను సత్వర పరిష్కార దిశగా అధికార యంత్రాంగంతో కలిసి కృషి చేస్తున్నామంటూ తెలిపారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాల్ సెంటర్లు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ప్రతి విభాగానికి సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఫిర్యాదులు సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు. విశాఖ జిల్లా సంబంధించి 54% సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, రీఓపెన్ దిశగా అతి కొన్ని మాత్రమే ఉన్నాయంటూ స్పష్టం చేశారు. విశాఖపట్నం పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు తమ్మిన విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం బీసీ సామాజిక వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులకు మరియు బీసీ వర్గాలు ఈ సైకో పాలనలో నష్టపోతున్నటువంటి ప్రతి చర్యలకు నిరసనగా బీసీల అభ్యున్నతకే పాటుపడిన స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆత్మ శోకించిందని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలను చించిస్తూ బీసీల ద్రోహి జగన్ అంటూ నినాదాలు చేశారు. విలేకరుల సమావేశం
సమావేశంలోని విశాఖ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు తమ్మినే విజయ్ ఈ సందర్భంగా మాట్లాడారు. యువగలం పాదయాత్రలో భాగంగా ఈ నెల 27వ తారీఖున ఒంగోలులో నిర్వహించిన జయ హో బీసీ సభకు హాజరైన అధికార పార్టీ బాధితులు నారా లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకున్నారని వాళ్ళు ఉద్దేశించి పెయిడ్ ఆర్టిస్ట్లు అంటూ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సహా పలువురు విమర్శించారు. ఈ గవర్నమెంట్ కి ఒకటి చెప్పాలండి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు మహాసభలో ఈ పాదయాత్రలో ఏలూరు మహాసభలో లాగా వెంకటరావు యాదవ్ గారు అనే పెద్ద మనిషి మా బీసీలందరినీ మీ దగ్గర తీసుకొచ్చి, అంటే మా బీసీలు అంటే తెలుగుదేశం బీసీలు కాదండి, బీసీ సంఘాలు తీసుకొచ్చి ఏలూరు మహాసభలో పాదయాత్ర సభలో ఒక బీసీ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన తీసుకొచ్చి మీ బీసీలకి ఆయన అన్నయ్య తీసుకొచ్చి అప్పచెప్తే ఆ రోజు కూడా మీ అందరూ మీ మీద ఏ రోజు తేడా మాట్లాడలా. ఈరోజు ఒక బీసీ మంత్రి అయిన బీసీ మంత్రి మీ దాంట్లో ఎంపీగా ఉన్నారు, ఒక బీసీల మీద లోకేష్ బాబు మాట్లాడితే బీసీలని అదులనే మాట చాలా ఖండించాల్సిన విషయంగా ఇది మనం ఖండించాల్సిన విషయంగా మనం చెప్పాలి. అంతేకాదండి, మొన్న విజయవాడ హౌసింగ్ స్కీమ్ లో జోగి రమేష్, అయ్యా జోగి గారు మీకు సంబంధం ఏముందండి మా బీసీల మీద, మా బీసీల మీద మీరు చట్టసభలో మాట్లాడాల్సిన పని మీరు మీ యొక్క బీసీ మినిస్టర్ మీద ఏదైనా చేసి పెడితే మిమ్మల్ని గౌరవిస్తామండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇంటికి మీరు ముచ్చట ఇచ్చినప్పుడే మా చంద్రబాబు నాయుడు గారు మీ మీద యాంటీగా మాట్లాడలేదు కాబట్టి మీరు చులకనగా తీసుకొని మా బీసీల మీద మీరు తొప్పుగా మాట్లాడారు. అయ్యా ప్రజా టొప్పుతోనే మీరు మీటింగ్ పెట్టి బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు అని చెప్పి చెప్పుకున్నప్పుడు ఆ కులాల్లోంచి మా బీసీల మీద మాట్లాడే హక్కు మీకు లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో విద్యార్థి సంఘాలు తమ నిరసన తెలియజేశాయి. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ సీట్ల అమ్మకానికి వ్యతిరేకంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బడా కార్పొరేట్ల వ్యాపారాల్లో కీలుబొమ్మ అయిపోయాయంటూ ఆరోపించారు. విద్యను ప్రైవేటీకరణ చేయడం పేద విద్యార్థుల అభివృద్దికే ఆటంకమని ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయా సంబంధిత పోస్టర్లను ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్య విద్యార్థుల పాలిట శాపంగా మారడానికి జీవో నెంబర్ 107 108 తీసుకొచ్చి ఫీజులు అనేవి తారాస్థాయికి ఏ యూనివర్సిటీలోనూ ఏ ప్రైవేట్ కాలేజీల్లోనూ కూడా లేనంత తారాస్థాయికి ఈరోజు వైద్య సీట్ల ఫీజులు అనేవి పెంచడం చాలా దుర్మార్గం. దీన్ని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో అన్యాయానికి గురైన వారందరూ వారిని ఆశ్రయిస్తారు. కుల మత వివక్షాలు లేకుండా న్యాయాన్ని కాపాడతామని, న్యాయం కోసం పోరాడతామని వారు ఈ వృత్తిలోకి వస్తారు. అదే న్యాయం. న్యాయం కోసం నేడు ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. దేశం మొత్తం మీద అత్యంత పారదర్శకంగా ఉండేది కేవలం న్యాయ వ్యవస్థను అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటి న్యాయ వ్యవస్థలో కీలక పాత్రను పోషించే న్యాయవాదులు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును పటిష్టంగా అమలు చేయాలంటూ నడి రోడ్డెక్కారు. తమ ప్రాణాలకు రక్షణ కరువైందంటూ న్యాయవాదుల రక్షణ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న జిల్లా న్యాయవాదులతో న్యూస్ ప్రతినిధి జ్యోతి ఫేస్ టు ఫేస్. సాధారణంగా సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయ వ్యవస్థ దగ్గరికి వెళ్లడం, న్యాయవాదులను ఆశ్రయించడం జరుగుతుంది. కానీ అటువంటి న్యాయవాదులే ఈ రోజు మాకు న్యాయం కావాలంటూ విశాఖ జిల్లా జడ్జి కోర్టు పరిధిలో నిరసనలకు దిగడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు వారందరూ నిరసనలు వ్యక్తం చేస్తారు? న్యాయవాదులు న్యాయం కోసం పోరాడాల్సినటువంటి పరిస్థితి పోయి న్యాయవాదులు న్యాయం కోసం అడగాల్సినటువంటి దీనస్థితులు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళని అడిగి సార్ చెప్పండి, అసలు ఎందుకు మీరు అందరూ ఈరోజు నిరసన చేస్తున్నారు? ఈరోజు ఒక న్యాయవాదిని బ్రూటల్గా చంపడం జరిగింది. దీనికి తీవ్రంగా నిరసన తెలియజేస్తూ ఖండిస్తూ కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాంబాబు గారి నాయకత్వంలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఇక్కడ మేము కోరుకునేది ఏంటంటే కేవలం ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయడం కాదు, అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్కి ఉంది. వై బికాస్ ప్రాసిక్యూటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది అడ్వకేట్స్ జేరాన్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా.
అందుకోసం వాళ్ళు సీరియస్ గా పట్టుకొని వాళ్ళకి ఏదైతే శిక్ష అవజ్యవ కార్యాగార శిక్ష పడతాదో దానికి అనుబంధంగానే వీళ్ళు బెయిల్ అనేది ఇన్ టైం లో కూడా 90 డేస్ లో కూడా గ్రాంట్ చేయకుండా ఈ కేసుని స్పెషల్ కోర్టుకు పంపించి ఇమిడియట్ గా శిక్ష ఇమిడియట్ శిక్ష అమలు చేసినట్లయితే న్యాయవాదుల మీద అత్యాచారాలు జరగవని సందర్భంగా తీవ్రంగా తెలియజేస్తూ తప్పకుండా దీని మీద ప్రభుత్వం గాని స్పందించకపోతే హోమ్ మినిస్టర్ స్పందించకపోతే పోలీసు శాఖ గాని స్పందించకపోతే దీన్ని తీవ్రతరం చేస్తా రాష్ట్రవ్యాప్తంగా సందర్భంగా తెలియజేస్తున్నాం. న్యాయవాది విఠల్ బాబు గారిని ఎందుకు హత్య చేశారు, అసలు అసలు ఏం జరిగిందనే విషయాన్ని చెప్పండి. విఠల్ బాబు అనే న్యాయవాది 1991 లో నమోదు చేసుకొని విజయవాడలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారి స్వగ్రామం అద్దంకి అద్దంకిలో వారు తాలూకా సొంత స్థలం తాలూకా కేసు నడుస్తుంది. ఆ కేసుకి ఆయన హాజరయ్యారు. హాజరయ్యాక అవతల పార్టీ వారు దూరపు బంధువు. ఆ హాజరైన సందర్భంగా ఆ దూరపు బంధువు అనే ఆయన విఠల్ బాబుని హత్య చేయడం జరిగింది. హత్య చేయడమే కాకుండా ఎవరికి తెలియకుండా పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఇంటి నుంచి వెళ్ళాక రాలేదని కోర్టుకు వెళ్ళి తెలుసుకున్నాక ఆ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి తర్వాత ఛేదించడం జరిగింది. తర్వాత బాడీని తీయడం జరిగింది. మూడో రోజు తెలిసింది దూర బంధువు అయినటువంటి కక్షిదారుడు అయినటువంటి విఠల్ బాబు తాలూకా ప్రత్యర్థి హత్య చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి రిమాండ్లో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం న్యాయవాదులు ఈ రోజున బాయ్కాట్ చేయడం అంటే అబ్స్టెన్ ఫ్రమ్ వర్క్ చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మొత్తం న్యాయవాదులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చాం. ఈ న్యాయవాదుల మీద అత్యాచారాలు అంటే హత్యలు అటాక్లు ఇది నాలుగో అటాక్. న్యాయవాదులు న్యాయ వ్యవస్థ కొరకు పోరాడే న్యాయ మనుషులు. ఈ న్యాయవాదులకి ఇలాంటి రక్షణ లేకపోతే ఏ రకంగా మేము ప్రజలకి రక్షణ ఇస్తాం? ఈ రోజున ఇన్ని వ్యవస్థల్లో కూడా న్యాయ వ్యవస్థే బాగుందనేది ఆ దేశంలో అందరికీ తెలుసున్న విషయం. అలాంటి న్యాయ వ్యవస్థని న్యాయవాదులు కాపాడుకోకపోతే ఎలా? అందుకని మా డిమాండ్ ఏంటంటే ప్రస్తుతానికి ఆ ముద్దాయిని అరెస్ట్ చేశారు కాబట్టి ఆ ముద్దాయికి బెయిల్ ఎవరూ పెట్టకూడదని, అదేవిధంగా ఆ ముద్దాయి తాలూకా కేసుని ఫాస్ట్ట్రాక్ కోర్టుకి అప్పచెప్పి త్వరితగతిన విచారణ చేపట్టాలని, ఆ విచారణ చేపట్టిన అతనికి ఉరిశిక్ష వేయాలని మా డిమాండ్. ఈ కేసులో రాజకీయ ఇది ఉందని చెప్పేసి అడుగుతున్నారు, రాజకీయ ప్రమేయం ఉందంటారా? మాకు ప్రస్తుతానికి అయితే తెలియదండి. రాజకీయ ప్రమేయం ఉందనే కోణం మీద కూడా విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే చంపిన వ్యక్తి ఏ పార్టీయో తెలియదు, ఈయన ఏ పార్టీయో తెలియదు, కాబట్టి రాజకీయ కోణం కూడా ఉందా లేదా అనేది మాకు తెలియదు. కాబట్టి ఆ కోణం కూడా దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికి మేము చెప్పేది ఏంటంటే అసలు ఈ అటాక్లు ఏంటి నాకు అర్థం కాదు. ఎందుకంటే మేము రక్షణ న్యాయవాది వృత్తిలో ఉండి అందరినీ రక్షిస్తుంటే మా మీద అటాక్లు ఏంటి? పోనీ ఏమన్నా మేము ఏమైనా తప్పు చేస్తే అటాక్లా? ఏమీ కాదు. వాళ్ళ ప్రాపర్టీ అతను మరి అతని ప్రాపర్టీ అతను రక్షించుకోవడం కోర్టులో కేసు వేసుకొని వెళ్తే తప్ప దానికి వచ్చి అవతల వ్యక్తి వచ్చి దూర బంధువు అనేట దూర బంధువు వచ్చి హత్య చేయడం అనేది చాలా అమానుషం. కాబట్టి ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకోవాలి. అయితే ఈ కేసులో కుటుంబ నేపథ్యంలో జరిగిందా లేదంటే రాజకీయ కక్షలు ఉన్నాయా అనే విషయాన్ని స్పష్టం చేస్తూ, అసలు న్యాయవాదులకి గతంలో కూడా 3 సార్లు అంటే ఇది 4వది కాబట్టి 4 సార్లు ఇప్పటి వరకు జరిగిన 3 న్యాయవాదులకు న్యాయం జరిగిందా, ఇప్పుడు దీంట్లో జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ ఇంతవరకు జరిగిన దాంట్లో అరెస్టులు కేసు కట్టడాలు అన్నీ జరిగినాయి, కానీ ఇంతవరకు న్యాయం అయితే జరగలేదని చెప్పి నేను ఓపెన్గా చెప్పగలను. ఎందుకంటే అందువల్లనే మేము ఈరోజు సత్వర న్యాయం చేయాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేసి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, బెయిల్ పెట్టకూడదు అని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అరెస్టులు జరిగినాయి కానీ ఇంతవరకు శిక్ష అనేది పడలేదు. దానివలన మేము ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకి బదిలీ చేయమని చెప్పి కూడా అడగడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా దాడులు జరుగుతా పోతాయి, హత్యలు జరుగుతా పోతే ఫర్దర్గా ఈ న్యాయవాదులు కూడా కేసులు వాదించడానికి వెనకంజ వేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఈరోజు సొసైటీలో న్యాయం కోసం పోరాడే వ్యక్తుల మీదే దాడులు జరుగుతుంటే న్యాయం కోసం ఎవరు ముందుకు రారు, వెనకంజ వేస్తారు. సార్ రామ్మూర్తి గారు చెప్పండి, న్యాయవాదులు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ఫర్దర్ న్యాయవాద వృత్తిని స్వీకరించడానికి యువత ఇష్టపడతారంటారా? న్యాయవాద వృత్తికి ఎటువంటి ముప్పు ఉంది? న్యాయవాది వృత్తికి చాలా ముప్పు ఉందండి. అసలు దేశం కోసం, ఈ సమాజ బాగు కోసం, ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ దేశ బాగు కోసం పనిచేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది వాళ్ళ న్యాయవాదులే. అసలు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తులే న్యాయవాదులు. మహాత్మా గాంధీ కానీ నెహ్రూ కానీ అందరూ న్యాయవాదులే. అటువంటి న్యాయవాదులు మాకే సమాజంలో రక్షణ లేకపోతే ఇంకా ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు? కావున ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనిపైన దృష్టి పెట్టి న్యాయవాదులు మీరు కాపాడండి.
న్యాయవాదులు మిమ్మల్ని కాపాడతారు, న్యాయవాదులు ఈ దేశాన్ని కాపాడతారు, న్యాయవాదులు ఈ సమాజాన్ని కాపాడతారు. కావున న్యాయవాదులకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండింటిపైన ఉంది. న్యాయవాది విఠల్ బాబు హత్యలో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెయిల్ నిరాకరించాలని, బెయిల్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వకూడదని, ఫర్దర్ ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పటిష్టమైనటువంటి చట్టాలను చెప్పి న్యాయవాద వృత్తిని, న్యాయవాదులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని వారు డిమాండ్ చేయడం జరుగుతుంది. కెమెరామ్యాన్ నాయుడుతో జ్యోతి, వజ్ న్యూస్, విశాఖపట్నం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ను సీతమ్మరాజు సుధాకర్ కు కేటాయించాలంటూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రాహ్మణ సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. సింహాచలంలో నిర్వహించిన విశాఖ బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు శివగణేష్, విజయ్, సుశీల మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గ సీటును బ్రాహ్మణులకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ సీటును ప్రతిసారి బ్రాహ్మణ కులస్తులు గెలుచుకోవడం జరుగుతూనే ఉందని, కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే దక్షిణ నియోజకవర్గ సీటును బ్రాహ్మణులకి కేటాయించాలని రాజకీయ పార్టీలకు సంఘం నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వర్గానికి సీటు కేటాయించిన పార్టీకే తమ మద్దతు ఉంటుందంటూ నేతలు స్పష్టం చేశారు. విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం తృతీయ వార్షికోత్సవం మిత్ర సంఘాల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఈరోజు అతి వైభవపేతంగా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా బ్రాహ్మణోత్తములు అందరూ కలిసి మా నాయకుణ్ణి ఎన్నుకోవడంలో ఒక ముఖ్య నిర్ణయానికి రావడం జరిగింది. అలాగే ఏ పార్టీ అయితే మా యొక్క సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుందో ఆ పార్టీకే మేము కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు మా సామాజిక వర్గం మొత్తం 252,000 దాకా సుమారుగా విశాఖపట్నం మొత్తం ఉన్నాం. అందులో సిటీలోనే 175,000 దాకా ఉన్నాం. నాడు తెన్నేటి శ్రీ విశ్వనాథం గారి దగ్గర నుంచి నేడు ద్రోణంరాజు శ్రీనివాస్ గారి వరకు మా సామాజిక వర్గాన్ని ప్రతి ఎలక్షన్ లో మాకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి కూడా మా నాయకుణ్ణి మేము ఎన్నుకున్నాం. ఆ నాయకుడికి గనక టికెట్ ఇచ్చినట్లయితే మేము ఆ పార్టీకి ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవినయంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు అర్చకులందరికీ కూడా పదవీ విరమణ లేకుండా శాశ్వతంగా భగవంతుడి యొక్క అర్చన చేసేటటువంటి అధికారాన్ని కల్పించినందుకు మా విశాఖ కేంద్ర బ్రాహ్మణ అర్చక పురోహిత సేవా సమైక్య సంఘం తరఫున ప్రత్యేక కాబట్టి అక్కడ సీటు మాకు రిజర్వ్ అయి ఉంది. ఎప్పుడు కూడా అక్కడ మాకే స్థానం కల్పిస్తున్నారు. ఈసారి కూడా మాకు అక్కడ స్థానం కల్పిస్తారని మేము ప్రత్యేకించి మా నాయకుడిని ఏకగ్రీవంగా శ్రీ సీతమ్మరాజు సుధాకర్ గారిని అనుకోవడం జరిగింది. ఆయనకి టికెట్ ఇచ్చినట్లయితే మా సామాజిక వర్గానికి నాయకుడు ఉండడం చాలా కష్టం. ఎందుకంటే మేము ఒకంతటి ఎవరిని నాయకుడిగా ఒప్పుకోం. గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడిని గాని, గొప్ప సేవాభావం ఉన్నటువంటి వ్యక్తుల్ని గాని మేము నాయకులుగా ఒప్పుకుంటాం. అటువంటి వ్యక్తులు శ్రీ సీతమ్మరాజు సుధాకర్ గారు అటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మేము ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఆయనకి టికెట్ ఇచ్చినట్టయితే మేమందరం కూడా ఆ పార్టీకి కట్టుబడి ఉంటామని. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, ఈలోగా సమాన వేతనాలు చెల్లించాలని, స్థానికంగా జీవీఎంసీ అధికారులతో జరిగిన ఒప్పందం ప్రకారం పబ్లిక్ హెల్త్ లో డ్రైవర్లు, వెటర్నరీ, మలేరియా, యూజిటీ కార్మికులకు హెల్త్ అలవెన్స్ చెల్లించాలని, ఇంజనీరింగ్ కార్మికులకు గాను సెమీ స్కిల్ వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 2వ తేదీన ఒకరోజు టోకెన్ సమ్మె ధర్నాను చేపట్టాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు నిర్ణయించింది. ఇంజనీరింగ్ ఇతర భాగాల్లో ఔట్సోర్సింగ్ కార్మికులు, కార్మిక నియామకాలు, 60 సంవత్సరాల రిటైర్ అయిన వారిని బిడ్డల్ని ఔట్సోర్సింగ్ ఉపాధి కల్పించడానికి ఎంతవరకు చర్యలు తీసుకోలేదంటూ వారు ఆరోపించారు. జీవీఎంసీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని డిమాండ్లు జూన్ ఆఖరి నాటికి, కొన్ని డిమాండ్లు జూలై నాటికి, మిగిలిన డిమాండ్లు ఆగస్టు 31 నాటికి అమలు చేస్తామని రాత కోరికంగా ఇచ్చినట్లు జీవీఎంసీ అధికారులు ఇంతవరకు ఆ దిశలో పనిచేయడం లేదంటూ వారు ఆరోపిస్తున్నారు. రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖ పర్యటనకు వస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే అడగదలుచుకున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విశాఖ పర్యటన రావడం, ఏదో మాల్స్ ఓపెన్ చేయడం, లేదంటే వేరే వేరే ఓపెనింగ్స్కి వస్తున్నారు తప్ప మున్సిపల్ కార్మికులకి మీరు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది. మీరు ఏదైతే పాదయాత్రలో ఇచ్చారో మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తాము,
అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదు అని చెప్పి ఈరోజు యాప్తాస్ తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులు పేరు పెట్టి అందరినీ యాప్తాస్ లో జాయిన్ చేశారు. అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే మీరు యాప్తాస్ పెట్టారో యాప్తాస్ లో ఉన్న కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి అని చెప్పేసి మీరు అధికారంలోకి వచ్చి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులని అవుట్ సోర్సింగ్ కార్మికుల కింద ఎలా మీరు పేరు మారుస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడగదలుచుకున్నాం. మార్క్సిస్ట్ తత్వవేత్త సిప్సిసి గోష్ఠి శత జయంతి కార్యక్రమాన్ని ఎడిజీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐడిఓ ఆధ్వర్యంలోని విద్యార్థి నాయకులు నిర్వహించారు. సోషలిస్ట్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా ఇన్ఛార్జ్ గోవిందరాజులు ఈ మేరకు మాట్లాడారు. ప్రభుత్వాలు మారడం సమాజమని, వ్యవస్థ మారదని అప్పట్లోనే చెప్పిన సామాజికవాది సిప్తే సని అన్నారు. ఆయన సిద్దాంతాలు ప్రజల్లోకి వెళ్లి వ్యవస్థ మార్పు పట్ల అవగాహన కలిగించేందుకు గాను రాష్ట్ర వ్యాప్త శత జయంతోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కామ్రేడ్ సిబ్బంది ఘోషి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈరోజు ఇక్కడ గాంధీ విగ్రహం యొక్క ఆవరణంలో ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పార్టీ వ్యవస్థాపకులైన కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ యొక్క శత జయంతి ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ ఒక గొప్ప మార్క్సిస్టు తత్వవేత్త. ఆయన అతి పిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొని స్వాతంత్ర పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉండే పెట్టుబడిదారి వర్గము అధికారంలోకి వచ్చింది కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థ అనేది ఒక దోపిడీ వ్యవస్థ కాబట్టి స్వాతంత్ర పోరాటంలో ఏ కోరికలు ఏ కాంక్షలు ఏ ఆశయాల కోసమైతే పోరాడారో అవి నెరవేరలేదు కాబట్టి పెట్టుబడిదారి వ్యవస్థను సమూలంగా తొలగించి సోషలిస్టు విప్లవాన్ని సాధించడానికి కామ్రేడ్ శిబ్దాస్ ఘోష్ ఒక నిజమైన కమ్యూనిస్ట్ పార్టీగా ఎస్యుసిఐ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జీవీఎంసీ జోన్ 8 పెందుర్తిలోని నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కమర్షియల్ కాంప్లెక్స్ లు అడ్డగోలగా నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఉత్సవ విగ్రహాల మారడం పట్ల పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ మొగ్గ ఈశ్వరరావు ప్రభుత్వ భూములను గడ్డలను ఆక్రమించి యథేచ్ఛగా జీవీఎంసీ ప్లాన్ లేకుండా నిర్మిస్తున్నా అడిగే నాదుడే కరువయ్యాడు. జీవీఎంసీ ఏసీపీ అండతో ఈశ్వరరావు అనేక అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా మామూలు మత్తులో మునిగి తేలుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఈవినింగ్ మేనా. పెందుర్తి జోన్ 8 కార్యాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ అనేక అక్రమ కట్టడాలు అయితే మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు గోపాలపట్నం పెట్రోల్ బంక్ దగ్గర నుంచి కూడా పెందుర్తి వరకు కూడా అనేక అక్రమ కట్టడాలు అయితే మాత్రం రోజుకోటి కూడా వెలిసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే ఇంత జరుగుతున్నా సరే జోన్ 8 కార్యాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో, టౌన్ ప్లానింగ్ సంబంధించి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరూ కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్నది మాత్రం స్పష్టమవుతుంది. జోన్ 8 ఏసీపీ అండదండలతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మొగ్గ ఈశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన మొత్తం కనీసం జీవీఎంసీ ప్లాన్ అప్రూవల్ లేకుండా కూడానే బహుళ అంతస్తుల బిల్డింగ్లు కమర్షియల్ కాంప్లెక్స్లు బిల్డింగ్లు కూడాని కట్టడమే కాకుండా ప్రభుత్వ భూముల్ని అదేవిధంగా గడ్డల్ని కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ కూడా అనేక ఆరోపణలు వస్తున్నప్పటికి కూడాని జీవీఎంసీ యంత్రాంగం ఏ విధంగా ప్లాన్ లేకుండా వాళ్ళకి అప్రూవల్ ఇస్తారంటూ కూడాని అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జోన్ 8 సంబంధించి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఎవరైతే ఉన్నారో ఆయన సంప్రదించగా దానికి ప్లాన్ అప్రూవల్ కోసం అప్లై చేసుకున్నారని చెప్తున్నారు తప్ప ప్లాన్ అయితే మాత్రం లేదంటూ కూడానే ఆయన వాజీ న్యూస్ బృందం సంప్రదించినప్పుడు కూడానే ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ప్లాన్ అప్రూవల్ చేసుకొని 6 నెలలు అవుతున్నప్పటికీ కూడాని జీవీఎంసీ యంత్రాంగం దాన్ని ఎందుకంటే అది మొత్తం బీఆర్టీఎస్ రోడ్డు 157 అడుగుల రోడ్డు ఏదైతే ప్రస్తుతం 100 అడుగుల రోడ్డు ఉందో ఆ మాస్టర్ ప్లాన్లో 150 అడుగుల రోడ్డు ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆ రోడ్డు కానుకొని కమర్షియల్ కాంప్లెక్స్ కానీ రెసిడెన్షియల్ కానీ బిల్డింగ్ కానీ ఏది కట్టాలన్నా సరే ఆ 50 అడుగుల స్థలం ఏదైతే ఉందో దాన్ని ఉంచి రోడ్డు కోసం ఉంచి వెనక్కి కట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దాన్ని
वीलू निबंधन ऐक् निबंधन तूट पड़स्तूनी यदेचनी अक्रम निर्माण चपड़नारे इदंत जीवीएमसी टाउन प्लानिंग अधिकार वालू निमक नीर व्यवहारस्टों मग्ग वेस्टने स्थान एवर बिलरारो बिलर मत इंटर निर्माल निर्माण चपड़ी अच्छे दीन पै वाजी इप्के गत पल कथन प्रचर जी इपटना सर जीवीएमसी कमीशनर साईकांत वर्म स्पंदा अवसर उ प्रधानमंत्री इकड़ पेंदुर्ति जंक्षन कोतवेट दूर में एलसी बिल्डिंग एलसी कार्यलय की आपोजिट जो कमर्शियल कांप्लेक्स दाखिल जीवीएमसी अमल प्ला संबंधी अमलपड़ी जी प्लस त्री तरह मत अक्रम कमर्शियल कांप्लेक्स अगर निर्माण से मग्गेश्वर अच्छे आयन को वत्ताश पात आयन की अड़क मत अड़क मड़गल जीवीएमसी टाउन प्लानिंग यंत्रांगा पनचे आरोप अनेक विधा इपड़े का गत दशाब्दकाल मग्गेश्वर अनेक अक्रमाल की पापड़त अनेक अक्रम कटाल कटोनी एवरू जीवीएमसी यंत्रांगरू आय पैन प्रेम तो इंटर चर्यलो रोज रोज की यदेच मग्गेश्वर अने बिलर रेचिपोत जीवीएमसी ने शासन स्थाई की ఎదిగాడంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆ జీవీఎంసీ అధికారులు ఆయన దగ్గర నుంచి ఎంత ముడుపులు తీసుకుంటున్నారు అన్నది అయితే ఈ దీనిపైన గతంలో కూడాని అనేక ఆరోపణలు వచ్చినప్పటికి కూడాని కల్లుండి కబోదులుగా మారినటువంటి టౌన్ ప్లానింగ్ జీవీఎంసీకి సంబంధించి జోన్ 8 లో ఉన్నటువంటి ఏసీపీ అవనివ్వండి మిగతా ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ మిగతా టౌన్ ప్లానింగ్ సిబ్బంది కానివ్వండి ఆయన ఇచ్చే పార్టీలకు గాని ఆయన ఇచ్చే మామూలుకు గాని వాటన్నిటికి కూడా తలొగ్గి ఆయన చెప్పిన దానికల్లా కూడాని గంగరెద్దులా తలుపుతూ కూడాని चूसी चोड़ ऊर अदे एसीपी वाजी बृंद संप्रदिस्ते आईन प्लान अप्रूवल अप्लाई प्लान अप्रूवल दिन चपट्ले प्लान अप्रूवल ले दृष्टि दाने पैन चर्यटा का आर ना बिल कंस्ट्रक्शन स्टार्ट निर्माण पूर्ति चेसकोनी शटर वैसे परस्थित वा सर इनक इंतवर चर्यलोले दाने पर अनेक अनुमानते रेके मत स्थान अधिकारो स्थान राजकीय नायक पात्र तेड़तल इप्डना सर जीवीएमसी कमीशनर उन्नत स्पंदी वैंने अक्रम निर्माण अदे विधा अक्रम निर्माण पापड़ मग्गेश्वर पै कठिन चर्यलू स्थानिक प्रजलू को परस्थित कैना विशाख स्टील प्लांट पररक्षण रैलवे जोन विभजन हामीलु प्रभुत्व भूमुल रक्षण अदानी गंगवर पोर्ट कार्मिकुलकु बीजेपी चेस्तुन्न द्रोहान्नि एंडगडुतु सीपीएम सीपीआई एमसीपीआईयु सीपीएल प्रजापोरु वंटि वामपक्ष पार्टीलु आध्वर्यंलोनि जीवीएमसी गांधी विग्रहं वद्द निरसन कार्यक्रम जरिगिंदि ई कार्यक्रमंलोनि सीपीएम जिल्ला कार्यदर्शि वर्ग सभ्युलु डाक्टर बी गंगाराव सीपीआई जिल्ला कार्यदर्शि एम पैड्राजुलु मात्लाडारु विशाखपट्नं स्टील प्लांट अम्मे चर्यलु वेनक्कि तीसुकोवालनि आदानितो केंद्र बीजेपी सर्कार कुम्मक्कै स्टील प्लांट उत्पत्तिकि तीव्र आटंकालु सृष्टिस्तुंदनि गंगवर पोर्टुलोकि प्लांटुकु संबंधिंचिन कुकिंग कोल दिगुमति चेयकपोवडं दिगुमति अन्न बोक्कुलु सकालंलो प्लांटुकु चेरवेयडं लेदनि आरोपिंचारु కుట్రపూరితంగానే బీజేపీ ఆదానితో కలిసి ఈ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష హోదాలో పురందేశ్వర్ గారు మొన్ననే విశాఖపట్నం వచ్చారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కార్మికుల ఐక్య పోరాట కమిటీ 900 రోజులుగా వాళ్ళు ఉద్యమం నడుపుతున్నారు ఆమేమో కార్మికులకు ఏం పరవాలేదు కార్మికులకు ఏం భరోసా ఇస్తున్నాం అని చెప్పారు గానీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయమని ఒక మాట మాట్లాడలేదు స్వయంగా ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల ముందు విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా చెప్పి వెళ్ళారు ఇవాల్టకు కూడా దానికి విధివిధానాలు రూపొందించి
కార్యకలాపాలు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో చెప్పలేదు. ఇంకొక పక్క అత్యంత ప్రజాస్వామ్యం గల మన భారతదేశంలో పార్లమెంట్ సాక్షిగా విభజన చట్టంలోని హామీల అమలు కోసం చట్టం చేస్తే ఆ విభజన చట్టంలోని హామీలు గురించి మాట్లాడలేదు, తొంగలో దొక్కారు, దేశ ప్రజలను మోసం చేశారు భారతీయ జనతా పార్టీ. ఇంకొక పక్క ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ మోసం చేసినందుకు విశాఖపట్నం మీరు పర్యటన చేసి ఊరేగింపు చేశారు. అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి 17 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చి పెద్ద మాల్ కడతారంట, అక్కడ ఏదో ఐటీ టవర్ కూడా కడతారట. రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద అన్ని అనుమతులు ఇచ్చి వాళ్ళకి ఒడుగుం చేయడానికి ఉన్న టైము ఈ 900 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేస్తున్న పోరాటంతో కార్మిక నాయకులు కానీ వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్య పరిష్కరించి అసలు వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనతా పార్టీ జనసేన కానీ విశాఖ ఉక్కు పట్ల మీ వైఖరి ఏంటి? ఓ కబుర్లు చెప్తున్నారు, ఆయనేమో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఏమో శంఖెక్కడానికి వాళ్ళు శంఖెక్కడానికి రెడీగా ఉన్నాడు. వీళ్ళేమో ఏమీ మాట్లాడరు. ఉత్తరాంధ్రని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయం చేసినందుకు మీరు ఇవన్నీ ఒడుగు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ సమావేశ మందిరంలోని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఫిర్యాదుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సంబంధిత అధికారులతో చర్చించి సత్వర పరిష్కార దిశగా చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులతో ఆమె మాట్లాడుతూ, నేను వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పరిష్కరించాలంటూ ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలోని ఏడీసీ సన్యాసరావు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా మురుగునీరు, నీటి కొళాయిల వీధి లైట్లు, టౌన్ ప్లానింగ్ ఆయా సంబంధిత శాఖలపై అధిక స్థాయిలో ఫిర్యాదులు అందాయి. విశాఖ పెందుర్తులో దారుణం చోటు చేసుకుంది. వృద్ధురాలిని హత్య చేశాడు ఓ వాలంటీర్. సుజాత నగర్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న రాయివరపు వెంకటేష్ పార్ట్ టైమ్ గా చికెన్ షాప్ లో పనిచేస్తున్నాడు. గత రాత్రి షాపు పనులు ముగించుకుని షాపు యజమాని తన తల్లికి మిగిలిన చికెన్ ఇవ్వమని చెప్పాడు. దాంతో సుజాత నగర్ లోని 80 ఫీట్ రోడ్ లో శివార్లో ఉన్న యజమాని తల్లి ఇంటికి వెళ్లాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాలంటీరు రాయివరపు వెంకటేష్ యజమాని తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగిలించే ప్రయత్నంలో వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మి తలగడతో హతమార్చాడు. ఇంటికి వచ్చేసరికి తల్లి విగతజీవిగా ఉండటంతో కొడుకు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ద్వారా వాలంటీర్ వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వాలంటీర్ గా చేస్తున్నాడు అది, అది వెంకటేష్ అండి అది పేరు. మా ఇంటికి రావడం, ఇంటి దగ్గర మామూలుగా ఎప్పుడైనా వచ్చినా కాఫీ టీలు ఇవ్వడం, తాగడం చేయడం, టిఫిన్లు ఇచ్చిన తినడం చేయడం, ఇలాగ వెళ్ళిపోవడం. ఈ 15 రోజులు పట్టి చేస్తున్నాడు కదా అని ఫోన్లే ఏదో బ్రతుకు తీరు గురించి మన దగ్గరకు వచ్చాడు కదా అని మా అబ్బాయి, అలాగే వాడిని తీసుకుని డబ్బులు ఇచ్చిపోడు. ఇంకా డబ్బులు సరిపోవాలని, ఇంకా కావాలని, ఇంకా కావాలని అంటే సరే నీకు నీకు పని తక్కువగా డబ్బులు ఎక్కువ ఎలాగ ఇస్తామని అనివాడు. అంతే వీడు 10 గంటలకు ఆ టైంలోనూ మేము షాప్ దగ్గర ఉన్నాం, మా పురుషోత్పురం దగ్గర మా బండి దగ్గర మేము ఉన్నామండి. వీడు ఎప్పుడు ఏదో వెళ్ళిపోయాడో నా మా నా బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు. బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మా వాడి ఇల్లు చాలా దగ్గర అండి, మేము ఉన్న బండి దగ్గర, పురుషోత్పురం బండి దగ్గర, మా మేము చేసే బిజినెస్ దగ్గర చాలా దగ్గర ఆడి ఇల్లు. రిటర్న్కి అక్కడే వెళ్ళకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి వచ్చి మామూలుగా మా 204 అంటే మాది ప్రతి ఒక్కడికి అంటే పైవుడు ఎవడైనా దొంగ అయితే రాత్రి 2 గంటలకు 1 గంటకి ఎప్పుడో వచ్చి ఏదో చేసాను. కానీ ఇది ఏంటంటే ఇటు బాగా చూసి వచ్చి బాత్రూమ్కి వెళ్తే ఏ నీకు పని లేదా, మీ ఇల్లు లేదా, ఇక్కడికి వస్తావేటి నువ్వు బాత్రూమ్కి మాటిమాటికని అనేసరికి మరి అది 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 చెప్పాడు మా దగ్గరికి వచ్చి. అప్పటికే వెళ్ళిపోయాడు, మరి బీరువాలో డబ్బులు తీసేసాడు. అది మరి నాకు తెలియదు, మా అబ్బాయికి తెలుసున్నది. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అక్క చెల్లెమ్మలతో వెట్టి చాకరీ చేయించడం తగున, సీఎం జగన్మోహన్ రెడ్డిని షూటిగా ప్రశ్నించిన మధ్యాహ్న భోజన పథక కార్మికులు.
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను పటిష్టంగా అమలు చేసి న్యాయవాదులను రక్షించండి. న్యాయవాది విఠల్ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. వృద్ధురాన్ని హతమార్చిన వాలంటీర్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించిన పోలీసు. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.